హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి పిడుగు అంటే ఏంటి, ఈ మెరుపులు ఎలా ఏర్పడతాయి అనే సందేహాలు అయితే ఉంటాయి. సో మీ సందేహాలకు జవాబు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేఘాలు దగ్గర ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇలా తక్కువగా ఉండడం వల్ల మేఘాల్లో ఉన్న వర్షపు నీరు చిన్ని చిన్న ఐస్ పార్టికల్స్ కింద ఏర్పడతాయి. అయితే విపరీతమైన గాలులు వీయడం వల్ల ఆ మంచు కణాల మధ్య రాపిడి జరిగి ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు మరియు నెగిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు విడుదలవుతాయి. దీనిలో పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు చాలా తేలికగా ఉండడం వల్ల మేఘంలో పైభాగానికి చేరుకుంటుంది. అలాగే ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు ఎక్కువ బరువు ఉండడం వల్ల క్రింది భాగానికి చేరుకుంటుంది. ఇప్పుడు ఐస్ కాగితంలో నార్త్ పోల్ సౌత్ పోల్ ఎలా ఆకర్షించుకుంటాయో, అలాగే ఈ పాజిటివ్ ఛార్జ్ మరియు నెగిటివ్ ఛార్జ్ కణాలు కూడా అలాగే ఆకర్షించుకుంటాయి. అయితే ఏమైనా రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు ఈ పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జ్ కణాలు కలుసుకోవడం వల్ల అక్కడ మెరుపు ఏర్పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మేఘాల్లో ఉన్న నెగిటివ్ ఛార్జ్ కణాలు భూమి మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ కణాలు అట్రాక్ట్ చేసుకుంటాయి. ఇలా అట్రాక్ట్ చేసుకోవడానికి మంచి కండక్టివ్ పాత్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది. అది చెట్టు అయినా మనిషి అయినా మరియు ఎత్తైన ప్రదేశం అయి ఉండాలి. ఇలా కండక్టివ్ పాత్ని అయితే క్రియేట్ చేసుకుంటుంది. అయితే అప్పుడు పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జ్ కణాలు అట్రాక్ట్ చేసుకుంటాయి కదా, అప్పుడు ఒక పెద్ద శబ్దంతో కూడిన లైట్ అనేది ఫామ్ అవుతుంది. దానినే పిడుగు అంటారు. అసలు పిడుగు అనేది ఎంత ప్రమాదకరమైందో చెప్పాలంటే, సూర్యుని ఉపరితలం మీద 5700 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ పిరుగు పడినప్పుడు ఏర్పడే మెరుపుకు ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో తెలుసా? దాదాపు 29000 డిగ్రీ సెల్సియస్, అంటే సూర్యుడి కంటే 5 రెట్లు ఎక్కువగా ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా పిడుగు ఎంత ప్రమాదకరమైనదో. సో ఫ్రెండ్స్, మీకు పిడుగు అంటే ఏమిటి, అలాగే మెరుపు ఎలా ఏర్పడుతుందో తెలిసింది కదా. అయితే మీకు అర్థం అవుతే ఎస్ అని, లేదా అర్థం కాకపోతే నో అని కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సత్యబాబు సెండింగ్ ఆఫ్.